గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఎస్జెఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది మన మార్కెట్స్ సుమారుగా ఒక 40 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్తో ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే మనం నిన్న సెలవు తీసుకున్నాం. సో నిన్న సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ పనిచేస్తుంది కాబట్టి నిన్న ట్రేడింగ్ ఇవాల్టి ఓపెనింగ్తో కలుపుకుంటే 11,631 మనం ముహూర్త రోజు చూసిన నిఫ్టీ ఫ్యూచర్స్ ఫిగర్. ఇప్పుడు ఎస్జెఎక్స్ నిఫ్టీ 11,678 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సో ఒక 40 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది మనకు కనిపిస్తోంది. సో యుఎస్ మార్కెట్స్ ఫ్రైడే రోజు నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మండే రోజు సో రికార్డ్ హైస్ దగ్గర ఎస్ఎన్పీ 500 ఇండెక్స్ క్లోజ్ అయింది. సో మన మార్కెట్స్ కూడా ఇదే క్యూస్ తీసుకొని ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్గా అక్టోబర్లో చూస్తే మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ 3.7% పెరిగింది ఈ నెలలో. సో ఏషియా ఎక్స్ జపాన్ 1.9%, ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ 2.4%, బట్ మన మార్కెట్స్ 3.7% అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్లో చేంజ్ అనేది మనం గత కొద్ది రోజులుగా కొద్ది సెషన్స్గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ అక్టోబర్ అంతా కూడా ఈ చేంజ్ ఇన్ సెంటిమెంట్ అనేది మనం గమనిస్తూ ఉన్న ఫ్యాక్టర్. సో ఒకదాని తర్వాత ఒకటి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ రిజల్ట్స్ మార్కెట్స్కి అనుకున్న దానికంటే మెరుగ్గా వచ్చాయి. అలాగే టాటా మోటార్స్ జేఎల్ఆర్ నెంబర్స్ చాలా పాజిటివ్గా రావడం అనేది మనం గమనించాం. అనుకున్న దానికంటే చాలా బెటర్ నెంబర్స్ టాటా మోటార్స్లో మనం గమనించాం. అలాగే ఎంఎండ్ఎం ధన్తెరాస్ రోజు ఎంఎండ్ఎం సేల్స్ ఫిగర్స్ 13,500 వెహికల్స్ అమ్మి లాస్ట్ ఇయర్ కంటే చాలా ఎక్కువ వెహికల్స్ అమ్మినట్లుగా ఎంఎండ్ఎం అనౌన్స్ చేసింది. సో ఇదంతా కూడా వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ది ఎకానమీ అనేదానికి ఒక స్పష్టమైన సంకేతంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ నెంబర్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఒక మేజర్ సిగ్నల్. సో ఆ సిగ్నల్ని మనం క్యాచ్ చేయగలగాలి. సో ఎస్బీఐ నెంబర్స్ తీసుకుంటే Q2లో స్లిపేజెస్ అంటే ఫ్రెష్గా ఎన్పిఎస్గా పరిస్థితుల్లోకి జారుకున్న అసెట్స్ వాల్యూ సగం అయిపోయింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3.2%, 14 క్వార్టర్ హై దగ్గర వచ్చింది. అండ్ లోన్ బుక్ మాత్రమే 8% గ్రోత్తో కొంత డిసప్పాయింట్ చేసింది. మిగతా నెంబర్స్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి మార్కెట్స్ అనుకున్న దానికంటే. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక లార్జ్ రివర్సల్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ మినహాయిస్తే మిగతా రిజల్ట్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరొక హెవీ వెయిట్ ఆఫ్ ది ఇండెక్స్ చెప్తోంది. జియోని సెపరేట్గా స్పిన్ ఆఫ్ ఒక సబ్సిడరీగా మార్చి డిజిటల్ బిజినెస్ మొత్తాన్ని డెట్ ఫ్రీ చేసేసి ఆ తర్వాత బహుశా ఐపీఓకి వెళ్ళటం ఏదో చేస్తారు. సో అది కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే రిలయన్స్లో జియో పార్ట్గా ఉన్నంతకాలం దానికి వాల్యుయేషన్ అనేది రిఫ్లెక్ట్ కాదు షేర్ ప్రైస్లో. సో అందుకనే ఇప్పుడు ఈ డిజిటల్ బిజినెస్ మొత్తాన్ని ఒక సెపరేట్ ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసి దాన్ని సెపరేట్గా లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ది లార్జ్ కంపెనీస్, బిగ్ కంపెనీస్. సో ఇక అవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా రావడానికి అట్టే సమయం పట్టే అవకాశం కనపడలేదు. సో అందుకనే ఎవరైతే గత కొద్ది రోజులుగా మార్కెట్స్ని నమ్మి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ వచ్చారో వాళ్ళకి ఆబ్వియస్గా ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ టాటా మోటార్స్ అయిపోయింది, దీని జోలికి వెళ్ళొద్దు అని ఎక్కువ మంది మార్కెట్లో పార్టిసిపెంట్స్ అందరూ ప్రెడిక్ట్ చేశారు. దాన్ని అసలు టాటా మోటార్స్ అనేదే ఇప్పుడున్న మార్కెట్లో బ్యాడ్ స్టాక్ అని చెప్పడం జరిగింది. బట్ ఏం జరిగింది, నిన్న ముహూర్త రోజు 16% పెరిగింది స్టాక్. సో వర్స్ట్ అయిపోయింది టాటా మోటార్స్ అన్నది, కొద్దిమంది మాత్రమే నమ్మారు. బికాజ్ దేర్ సెవెరల్ ఫ్యాక్టర్స్ ఇండికేటింగ్ టు బయింగ్ స్టాక్స్ లైక్ టాటా మోటార్స్. ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లోనే మనకు వాల్యూ ఎమర్జ్ అవుతుంది, ఫ్యూచర్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో టాటా మోటార్స్కి ఫస్ట్ పాజిటివ్ స్ట్రెంత్ ఏంటి, ప్రమోటర్స్. సో వాళ్ళు ఎప్పటికీ కూడా టాటా మోటార్స్ని పూర్తిగా కుప్పకూలిపోయినవారు. నెంబర్ 2 జేఎల్ఆర్, ఎనీ టైమ్ ఇట్ విల్ టర్న్ అరౌండ్. అలాగే నెంబర్ 3 డొమెస్టిక్ సేల్స్ ఇప్పుడు కాకపోతే మరో క్వార్టర్లో ఇంప్రూవ్మెంట్ అనేది అందరికీ తెలిసిందే వస్తుంది అన్నది. సో ఈ నేపథ్యంలో అండ్ నెంబర్ 4 అగైన్ టాటా మోటార్స్, ప్రమోటర్స్. సో ప్రమోటర్స్ ఈజ్ ది మేజర్ స్ట్రెంగ్త్ ఫర్ ఎనీ ఆఫ్ ది టాటా గ్రూప్ కంపెనీస్, టాటా స్టీల్ కావచ్చు మరొకటి కావచ్చు. సో ఇవన్నీ బాగా బీట్ అండ్ డౌన్ అయినప్పుడు కొనదగిన స్టాక్స్ అనేది మరొకసారి చరిత్ర రుజువు చేస్తున్న అంశం. సో ఎవరైతే ఈ 120 ఈవెన్ 105 వరకు కూడా వచ్చింది టాటా మోటార్స్, సో అట్లాంటి లెవెల్స్లో ధైర్యం చేసుకున్నారో వాళ్ళకి ఇవాళ మంచి గెయిన్స్, 30-40% గెయిన్స్ ఇన్ జస్ట్ ఫ్యూ మంత్స్, దట్స్ ఎ బిగ్ గెయిన్. సో అటువంటి విన్నర్స్ని మనం పట్టుకొని కనుక మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయగలగాలి.
అండ్ మిడ్ క్యాప్స్లో పాజిటివ్ టర్న్ అరౌండ్ ఇది కనిపిస్తుంది అవుట్లుక్ అనే దానికి. మూరత్ రోజు మనం 4:1 అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, సో దాన్ని బట్టి బహుశా మిడ్ క్యాప్స్లో కూడా సెలెక్టివ్గా బయింగ్ వస్తుందంటానికి నిదర్శనం. సో ఒక మంచి ఏడాది మన ముందుంది, ధన్తెరస్ మూరత్ సంవత్ 2076లో మనం మంచి పెర్ఫార్మెన్స్ మార్కెట్స్ నుంచి చూడబోతున్నాం. సో కాబట్టి స్ట్రాంగ్ కంపెనీస్ని ఫ్రమ్ స్ట్రాంగ్ సెక్టర్స్, మొన్నటిదాకా వీక్ సెక్టర్ అనుకున్న ఆటోమొబైల్ సెక్టర్ ఇప్పుడు స్ట్రాంగ్ సెక్టర్ కాబోతుంది. సో అలాగే మనం ఎప్పటికప్పుడు ట్రెండ్స్ని గమనించి నెంబర్స్ని గమనించి డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి. సో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు కావటం అనేది మార్కెట్స్లో మనం తరచుగా చూసే ఫినామినా. కాబట్టి ఆ ట్రెండ్ వాకింగ్ అనేది మనం చేయగలిగితే డెఫినెట్లీ వీల్ మేక్ మనీ ఈవెన్ ఇన్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఎలాగో డబ్బులు వస్తాయి మార్కెట్లో, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ షార్ట్ టు మీడియం టర్మ్లో కూడా డబ్బులు రావాలి అంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ మన వర్క్షాప్స్లో తరచుగా మాట్లాడుకునే అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక పాజిటివ్ అవుట్లుక్ అనేది మళ్ళీ మార్కెట్స్లో మనకు ఎమర్జ్ అవుతుంది. సో రకరకాల న్యూస్ పాజిటివ్ న్యూస్ మనకు కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ కొంచెం విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, అలా తీసుకోవాలి కొన్ని స్టేట్మెంట్స్ని కొన్ని నెంబర్స్ని కూడా. సో ఓవరాల్గా మీరు ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలని సూచిస్తారు? Definitely, you know, every weakness is a buying opportunity and manam gatha 1-2 months ga kuda cheppandi post September quarter results excellent opportunities vastayi market lo because downtrend is the best friend for the investor and kuda cheppam and last 2 months lo continuously have been saying it and last 1 month nunchi have been saying automobile stocks ఎవ్వరూ అసలు పట్టించుకోవట్లేదు అండ్ నోబడి వాంట్స్ టు బై. సో దిస్ ఇస్ ద టైమ్ టు అక్రూ ఓవర్ ద నెక్స్ట్ 3-6 months అని చెప్పాం. సో డెఫినెట్లీ వీ స్టాండ్ బై ద సేమ్ యూ అండి, ఎందుకంటే ఇప్పటికీ మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెఫినెట్లీ ఐ థింక్ ఎక్లిప్స్ అయ్యి పాజిటివ్ కాకపోయినా కానీ ఓకే ఇంతకంటే ఇట్ కెనాట్ గో డౌన్ అనేది ఒక వాతావరణం నెలకొని ఉంది. సెకండ్లీ మనకి వీ విల్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ మాన్సూన్, లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్, లోవర్ టాక్సేషన్ అండ్ ఈ లోపల మనకి ఈవెన్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కూడా బడ్జెట్ లోపల రాయితీలు వస్తాయి, అంటే బడ్జెట్లో రావచ్చు అండ్ విచ్ విల్ బీ యునో మచ్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఒక కామన్ మ్యాన్కి చాలా డిస్పోజబుల్ ఇన్కమ్ చేతిలో మిగులుతుంది, ఫార్మర్స్ విల్ బి బెనిఫిటెడ్ అని ఇటువంటి రకరకాల నాయిసెస్ ఆల్సో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఆల్ ఇన్ ఆల్ సెంటిమెంట్ పరంగా మార్కెట్ ఈజ్ ఆల్వేస్ 6 months to 1 year ahead of actual facts and figures. కాబట్టి ఐ థింక్ మార్కెట్లో సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్ అనే చెప్పాలి. ఈ కారణం వలన కొన్ని కంపెనీస్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్లో కూడా కొద్దిగా సర్ప్రైజ్ చేశాయి, అంటే ఆన్ ద పాజిటివ్ సైడ్. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ అసలు మొత్తం అన్ని సెక్టర్స్లో అన్ని కంపెనీస్ నోబడీ విల్ డూ వెల్ అని అనుకున్నారు, బట్ అటువంటి తరుణంలో కొన్ని కంపెనీస్ విద్ ఇన్ ద సెక్టర్ కూడా దే పోజ్ రీజనబుల్లీ గుడ్ రిజల్ట్స్, మే నాట్ బి యునో మైండ్ బ్లోయింగ్ యూనో రిజల్ట్స్. ఆ కారణం వలన అటువంటి కంపెనీస్ అండ్ లాస్ట్ 2 years ఏవైతే తట్టుకుని నిలబడగలిగాయో ఈ డౌన్ టర్న్ ఇన్ ద మార్కెట్, ఎందుకంటే దానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి. ఇట్ కెన్ బి క్లీనర్ బ్యాలెన్స్ షీట్, గుడ్ గవర్నెన్స్ ఇష్యూస్ అండ్ ESG అంటున్నా అది కొత్తగా మనకి ఈ మధ్య నంబర్ 1 ఈజ్ ఎన్వైరన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్, దానికి ప్రీమియం అనేది తప్పకుండా వస్తుంది రాబోయే రోజుల్లో. సో అదొకటి, ప్రమోటర్స్ కోటా ప్రమోటర్స్ షేర్స్ ప్లెడ్జ్డ్ తక్కువ ఉండడం, బ్యాలెన్స్ షీట్ బాగా మేనేజ్ చేయడం, క్యాపిటల్ అలొకేషన్ చక్కగా చేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ రోజుల్లో పబ్లిక్ డొమైన్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అవైలబుల్ ఉంది. సో ఊరికనే కన్ఫ్యూజ్ కాకుండా గుడ్ బ్రాండ్ నేమ్స్ విచ్ కెన్ వేడ్ త్రూ దిస్ టఫ్ టైమ్స్, అటువంటి కంపెనీస్లో ఎవ్రీ డౌన్ఫాల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బై. కొన్ని బాగా బీటెన్ డౌన్ సెక్టర్స్ అంటే మనం మరీ వాల్యూ బయింగ్ అని వాల్యూ ట్రాప్ కాకుండా కొన్ని మాత్రం బాగా 20-30-40% పడ్డాయి, అందులో బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉండి డెట్ లైన్ కంపెనీస్ విత్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ 0 అన్న మాత్రం కేర్ఫుల్గా వీ షుడ్ ఆల్సో బై ఇన్ టు దెమ్. సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ ట్రేడ్లో? ఈరోజు ట్రేడింగ్ పరంగా చూస్తే ఒక నిఫ్టీ ఒక 30-40 points దాకా గ్యాప్ అప్ రావచ్చు అండి. అయితే అక్కడ నుంచి మార్కెట్స్ సస్టైన్ ఎంతవరకు అవుతాయి, ఎందుకంటే మనకి గత 4 ట్రేడింగ్ సెషన్లో గమనిస్తే 11,660 నుంచి మార్కెట్స్ రివర్స్ కావడం చూస్తున్నాము. ఈసారి దానిపైన సక్సెస్ఫుల్గా కానీ ట్రేడ్ కాగలిగితే ఈరోజు ఫర్దర్గా నిఫ్టీ మూవ్ అనేది ఉంటుంది. లేని పరిస్థితుల్లో నిఫ్టీ మళ్ళీ ఒక లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడవచ్చు, ఎందుకంటే మనకి ఈ మంత్కి ఈ పెద్ద చాలా పెద్ద మంత్, ఈ మంత్కి ఈరోజు ఈ వీక్ FND క్లోజింగ్ అనమాట. కాబట్టి కొంచెం లాంగ్ అన్వైండింగ్ కొన్ని కొన్ని స్టాక్స్లో రావడానికి అవకాశం ఉంటుంది.
నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈ లాస్ట్ క్లోజింగ్ సెషన్ చాలా క్రూషియల్ అంటాను. 11,630 దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మార్కెట్ వీక్ కావచ్చు, దాని అబోవ్ కంటిన్యూగా ట్రేడ్ అయితే మార్కెట్స్ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, బట్ నిఫ్టీ బ్యాంక్ మాత్రం కొంచెం వీక్గా ఉందండి. 29,000 క్లోజర్గా 800 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది, అక్కడ నుంచి రివర్స్ కావడం చూస్తున్నాము. కాబట్టి కొంచెం ఈరోజు గ్యాప్లో ఆ క్లోజర్గా ఆ లెవెల్కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఈ 3 రోజుల కోసం మాత్రమే సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మళ్ళీ ఇది 29,000 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశము, ఈవెన్ 28,800 కూడా రావడానికి అవకాశం కనపడుతుంది. కా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ని ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆ పొజిషనల్ ట్రేడింగ్ పరంగా బై చేసుకుంటే దీన్ని నేను అనుకోవడము 29,000 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్ కోసం, ఇది పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. అదేవిధంగా రిలయన్స్ని కూడా మనం గతంలో చెప్పాము, దీన్ని కూడా ఎవరీ డిప్లో కూడా ఈ 3 రోజుల కోసం మాత్రం బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఈరోజు కాదు నెక్స్ట్ 2-3 రోజులకి పొజిషనల్ ట్రేడింగ్ పరంగా వెళ్ళాలి అంటే పిడిలైట్ని సెల్ చేయమని చెప్తానండి. ఇది కానీ చూసుకుంటే ఈ సిరీస్లో 1400 నుంచి మనకి కరెక్ట్ అవుతూ వచ్చింది, కాబట్టి దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఒక వీక్లీ బేసిస్లో అరౌండ్ 1380 ఆ లెవెల్లో ఉంది. కాబట్టి మనకి ఈరోజు గ్యాప్ అప్ వచ్చి 1366-67 ఆ లెవెల్లో కానీ దొరికితే ఎంత హైక్ వచ్చిందో చూసుకొని సెల్ చేసి 1390 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1320 లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ 3 రోజుల కోసం పిడిలేట్ని ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. తర్వాత ఈరోజు ఇంట్రాడే పరంగా చూసుకుంటే ఎల్ఎన్టీని సెల్ చేయమంటానండి. ఎల్ఎన్టీ పరంగా చూసుకుంటే 1434 లాస్ట్ క్లోజింగ్, ఇది ఓ గ్యాప్ అప్ వచ్చి 10 రూపాయల పైన 1442-1444 దగ్గర మనకు దొరికిందంటే 1452 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని సెల్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు ఇది 1432-1430 లెవెల్స్ని ఇంట్రాడేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. బాగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉండొచ్చు, హయ్యెస్ట్ టర్న్ ఓవర్ కూడా నమోదు నెక్స్ట్ 3 రోజుల్లో ఎఫ్ఎండ్ఓలో నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. శ్రీదేవి ఒక మెయిల్ పంపించారు, ముహూర్త్ ట్రేడింగ్లో కుటుంబరావు గారు ఇతర బ్యాంకులతో విలీనం కావడం వల్ల పిఎస్సి బ్యాంక్స్పై బుల్లిష్గా ఉన్నానని చెప్పారు. అయితే పిఎన్బి బ్యాంక్ ఇతర బ్యాంకులు విలీనం అయినప్పుడు ఎందుకు పని చేయలేదు, ఏం చేయలేదంటే మీ ఉద్దేశంలో బహుశా స్టాక్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది మార్కెట్ అని అనుకుంటున్నాం. సో స్టాక్ పెర్ఫార్మెన్స్ కొంత టైం పడుతుందండి, ఇవన్నీ ఇంకా చాలా అన్సర్టెంటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాప్ రేషియో అనేది డిసైడ్ కావాలి కదా, స్వాప్ రేషియో డిసైడ్ అయిన తర్వాతే మనకు ఏ షేర్ బెటర్గా పెర్ఫామ్ చేస్తుందనేది, మనకి ఏ బ్యాంక్కి మెర్జర్కి మార్కెట్స్ ఓకే చెప్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. గతంలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో చూసాం, విజయ బ్యాంక్ని మరొక బ్యాంక్ని అందులో మెర్జ్ చేయటం, దేనా బ్యాంక్ని. సో ఇప్పుడు పిఎన్బిలో కూడా అలాగే మనకు ఓబీసీని యునైటెడ్ బ్యాంక్ని కలుపుతున్నారు, సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అవుతుంది. సో ఇండియాలో ఎస్బీఐ తర్వాత సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్గా పిఎన్బి ఎమర్జ్ కాబోతుంది. డెఫినెట్లీ దాని ప్రభావం షేర్ ప్రైస్ మీద ఉంటుంది. సో ప్రస్తుతానికి 52 వీక్ లోస్కి దగ్గరగా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ ఆ వాల్యూని గ్రాస్ప్ చేసుకొని గమనించి అప్పుడు పెర్ఫామ్ చేయడం స్టార్ట్ అవుతుంది. బట్ ఈలోగా మిగతా అంశాలన్నీ అంటే టోటల్ బిజినెస్ ఎంత, ఎన్పిఎస్ పరిస్థితి ఏంటి, ఓవరాల్గా మెజర్డ్ ఎంటిటీ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది, ఇవన్నీ మనకు వర్కౌట్ కావడానికి 1-2 ఇయర్స్ టైం పడుతుందండి. ఇప్పటికిప్పుడు పెర్ఫామ్ చేయాలంటే జరిగే పని కాదు. కాబట్టి ఆల్వేస్ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఇన్ కేస్ ఆఫ్ పిఎస్సి బ్యాంక్స్. మిగతా బ్యాంక్స్ లాగా అంతగా మనకు మిగతా సెక్టర్స్ లాగా పెర్ఫామ్ చేయకపోవచ్చు, బట్ అలా అని చెప్పేసి అది పూర్తిగా విడిచిపెట్టదగిన సెక్టర్ అయితే ఎంతమాత్రం కాదు. డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి యాక్షన్ ఇన్ ది పిఎస్సి బ్యాంకింగ్ స్పేస్. కాలర్ లైన్లో ఉన్నారు సుధాకర్. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సుధాకర్. సార్ ఇది సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ లో దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ 1 లాక్ ఇన్వెస్ట్ చేశారండి, అది ఇప్పుడు బాగా డౌన్ లో ఉంది, అది తీసేయాలా ఉంచాలా అర్థం కావట్లేదు, కొంచెం ఒకసారి చెప్పగలరు? ఉంచండి, హోల్డ్ చేయండి, ఇంకా వీలైతే మరికొంత మొత్తాన్ని కూడా ఇప్పుడే ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఏదైతే మనం బుల్ రన్ చూస్తామో అందులో ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెర్ఫామ్ చేసినప్పుడు దీని ఎన్యువి కూడా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుతానికైతే మీకు నష్టం రావడంలో పెద్దగా ఆశ్చర్యమే లేదు, ఎందుకంటే ఓవరాల్గా స్మాల్ క్యాప్ స్కీమ్స్ అన్నీ నాట్ జస్ట్ సుందరం స్మాల్ క్యాప్ ఫండ్, మిగతా ఆ సెక్టర్లో ఉన్న ఆ సెగ్మెంట్లో ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అంటే ఒక 1-2 ఇయర్స్ కనుక మీరు హోల్డ్ చేయగలిగితే మళ్ళీ రిటర్న్స్
మీరు మొదలవుతాయి, డెఫినెట్లీ రిటర్న్స్ మెరుగ్గా కూడా వస్తాయి. కొద్దిగా మళ్ళీ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత భారతీయ ఎయిర్టెల్ ఫ్యూచర్స్ సెల్ చేయొచ్చా, శ్రీకాంత్ అడుగుతున్నారు. ఇక్కడ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చా భారతీయ ఎయిర్టెల్లో? అంటే భారతీయ ఎయిర్టెల్ ఓవరాల్గా స్ట్రాంగ్గానే ఉందండి, మీరు స్ట్రాంగ్గానే ఉంది, బట్ కొంచెం 380 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ సిరీస్కి మీరు సెల్ చేయమంటాను. ఈ నెక్స్ట్ 3 రోజుల్లో మాత్రం ఇది పెద్దగా పడకపోవచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంది. కాబట్టి నెక్స్ట్ సిరీస్కి అయితే క్లోజర్గా 380 పైన సస్టైన్ కాకపోతే, ఈరోజు రేపట్లో క్లోజర్గా 380 ఆ లెవెల్స్కి వస్తే సెల్ చేసి హోల్డ్ చేయమంటాను. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్గా పెట్టుకోండి. క్లోజర్గా 396 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే, ఒక చిన్న డిప్ అనేది వచ్చినప్పుడు 352 ఆ లెవెల్ వచ్చినప్పుడు, 352-344 వచ్చినప్పుడు క్లోజ్ చేయమని చెప్తాను. ఖమ్మం నుంచి నాగేశ్వరరావు కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్, నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు సార్, పిఎల్ 900 రూపాయలు కొనండి. పిఎల్ ఆ షేర్ ఉంచుకోవచ్చా, అమ్ముకోవచ్చా, మళ్ళీ బై చేసుకోవచ్చా, దాని చెప్తారండి. 900 కొన్నారు. 1900 1900 అవునా, ఓకే. సో తగ్గింది ఇప్పుడు కొద్దిగా, మొన్న ఎస్పెషల్లీ వీళ్ళు రైట్స్ ఇష్యూకి వెళ్తా ఉన్న తర్వాత బాగా తగ్గడం గమనిస్తున్నాం. హోల్డ్ చేయొచ్చా? యా, హోల్డ్ అయితే చేయండి. ఎందుకంటే అది కూడా పెడిగ్రీ పరంగా మనకి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి దే ఆర్ ఆల్సో పోరింగ్ ఇన్ లాట్ ఆఫ్ మనీ. అండ్ సమ్ కెనడియన్ పెన్షన్ ఫండ్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ చూపించారండి రివైవల్లో. కానీ మీకు మళ్ళీ టు కమ్ బ్యాక్ టు యువర్ ప్రైజెస్ టైం పడుతుంది. ఎందుకంటే రీసెంట్లీ అరౌండ్ 1300 దాకా కొట్టేసి అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ రైజ్ అనేది 25-30% దాకా చూసాము. బట్ ఈ రైట్స్ ఇష్యూ ప్రైజ్ అరౌండ్ 1300 రూపీస్ అని నిర్ధారించారు కాబట్టి ప్రాబబ్లీ జోన్లో చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. బట్ అదర్వైజ్ ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా మాత్రం కొనద్దు. తర్వాత కలర్ ఆసిఫ్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. నమస్కారం అండి, అడగండి. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పారు ఎవరండి? తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాలనలో మా కజిన్ బ్రదర్ కి ఆరోగ్యశ్రీ వలన ఆయనకి ప్రాణభిక్ష పెట్టారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా బాగా చేశారు. జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బాగా చేస్తున్నారు. కానీ ఇసుకో వలన ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఎందుకు, రాజకీయం వేరు పాలన వేరు సార్. ఎందుకంటే మీరు మంచి పాలన చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు. నాకు ఈ పొలిటిక్స్ గురించి వీటికని తెలుసు, షేర్ మార్కెట్ తప్ప దీని తెలియదు. కాస్త ఇప్పుడిప్పుడు చూస్తుంటే నాకు అర్థం అవుతుంది సార్. ఎందుకంటే కాస్త మీరు కాస్త ఆలోచించండి సార్, మన రాజశేఖర్ గారు సలహాలు ఇవ్వమంటున్నారు డెవలప్మెంట్ ఎట్లా చేయాలి స్టేట్ అనేది. వీళ్ళైతే నేను కూడా సలహాలు ఇవ్వగలను. సమయాన్ని కేటాయిస్తారు మీకు. ఇది మన ప్రోగ్రామ్ అంతా కూడా మార్కెట్స్ సంబంధించి, ప్రధానంగా మార్కెట్ సంబంధించి. నేను ఒక్కడనే అప్పుడప్పుడు కొద్దిగా పాలిటిక్స్ మాట్లాడతాను, మిగతా వాళ్ళకి అవకాశం లేదు. సో మీరు ఒకవేళ ఈ విషయాలు, ఈ అంశాలు మాట్లాడాలనుకుంటే న్యూస్ క్యాన్ మార్నింగ్ మా విజయనారాయణ అందించే ప్రోగ్రాంలో యూ కెన్ డెఫినెట్లీ డిస్కస్ ఆల్ దీస్ ఇష్యూస్. తర్వాత కరుణాకర్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి కరుణాకర్ రెడ్డి సార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఇన్ఫోసిస్ ఇప్పుడు పీజేలో ఉంచాలా సార్? నా దగ్గర 1500 షేర్లు ఉన్నాయి. ఏ రేట్లో కొన్నారు మీరు? నేను 742 కొన్నాను సార్. 740 సమీపంలో ఇన్ఫోసిస్ తీసుకున్నారు. హోల్డ్ చేయమంటారా? ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఇదంతా ఎరైజ్ అయింది కాబట్టి బయటకు వచ్చేసి వేరే స్టాక్ ఏదైనా వెళ్ళిపోమంటారా వితిన్ ది ఐటీ స్పేస్? యా, ఇట్ మేక్స్ సెన్స్ అండి. ఎందుకంటే ఇది సడన్లీ ఇవన్నీ కూడా అన్నోన్ ఈవెంట్స్, బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటాం. ఒక విజిల్ బ్లోవర్ కంప్లైంట్ ఇవ్వడం మూలాన ఒకటే రోజు అది 16% పైన పడ్డది, అక్కడ నుంచి వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ అవుట్కమ్ అనేది వాళ్ళు పెట్టిన ప్రోబు ఎలా ఉంటుందో తెలియదు, దాని పరిణామాలు ఎలా ఉంటుందో తెలియదు. సో ఇఫ్ యూ క్యాన్ బుక్ యువర్ లాస్ దట్స్ ఓకే. ట్రేడింగ్ జెమ్స్ ఉంటాయండి ఎటువంటి స్టాక్లైనా, బికాజ్ ఇట్స్ ఎ బెల్ వెదర్ ఐటీ స్టాక్. ఇందులోంచి బయటకు వచ్చి ఇంకేదైనా కొనాలా, ప్రాబ్లీ టాటా ఎలక్సీ లుక్స్ గుడ్. అది కూడా ఆల్మోస్ట్ 1100 నుంచి కరెక్ట్ అయింది. సో ఐ థింక్ ఇట్ లుక్స్ అట్రాక్టివ్. అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ మనం వ్యూ తీసుకుంటే మాత్రం దట్ లుక్స్ అట్రాక్టివ్. కాబట్టి ఇందులోంచి అందులోకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత రాంభూపాల్ రెడ్డి అడుగుతున్నారు. మేఘమణి ఆర్గానిక్స్ కొన్నారట 59 రూపాయల్లో, 20,000 షేర్స్ తీసుకున్నారు. హోల్డ్ చేయొచ్చా?
ఇంకా బై చేయొచ్చా? ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. అంటే వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్లో హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు, దాని పరిణామాలు రాబోయే 1 or 2 ఇయర్స్లో వస్తాయి. వీళ్ళు బేసికలీ ఆగ్రో కెమికల్స్ ఇంటర్మీడియట్స్ కూడా చేస్తారు, అపార్ట్ ఫ్రమ్ డై స్టఫ్స్ అండ్ పిగ్మెంట్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇంకా అడిషనల్గా కొనొచ్చా, ఒకటే సెక్టర్లో అంత కాన్సన్ట్రేషన్ మంచిది కాదండి. ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. మీకు 20,000 షేర్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అరౌండ్ జెమ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇది కూడా 5-10%, 10-15% జెమ్స్ వస్తుంటాయి. ఒకవేళ అది క్వార్టర్లీ రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే కంపెనీ అనౌన్స్మెంట్స్ ఏదైనా వచ్చినప్పుడు కావచ్చు, అటువంటి స్ట్రాంగ్ ఏదైనా ఒక బౌన్సెస్ వచ్చినప్పుడు కొద్దిగా అమ్మండి. మళ్ళీ యావరేజ్లో దొరుకుతుంది. ఇది వన్ వే రన్ అవే స్టాక్ అయితే కాదు, బట్ కంపెనీ అయితే మంచిదే, యూ కెన్ హోల్డ్ ఇట్. మహాలక్ష్మి అతుల్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారట, 10% ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? నిన్న రిజల్ట్స్ వచ్చాయండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు కంపేర్ టు లాస్ట్ ఇయర్ అండ్ ఈవెన్ క్యూఓక్యూ. అతుల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమికల్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఇట్స్ ఎ కంగ్లోమరేట్ అని చెప్పాలండి. ఇట్స్ ఎ కాంప్లెక్స్ కెమికల్ స్టోరీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఆ కారణం మూలాన ఉన్న స్టాక్ అయితే ఉంచమనే చెప్తాను. ఇందులో లిక్విడిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ స్టాక్లో, ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ షేర్స్ కూడా ట్రేడ్ కావు డైలీ. సో ఆ కారణం మూలాన మీరు 10% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ చాలా బాగుంది అండ్ ఇట్స్ ఎ గ్రేట్ మేనేజ్మెంట్, చాలా మంచి మేనేజ్మెంట్. ఉన్న స్టాక్ అయితే ఉంచండి. రవికిషోర్, అంబర్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్, నిపాన్ లైఫ్, ఈ రెండింటిలో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, ఎంట్రీ లెవెల్స్ కావాలట? అంబర్ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్, నిపాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ప్రస్తుతానికి ఉందండి స్టాక్. ఇప్పుడు 5% నిన్న లాస్ట్ క్లోజింగ్ కూడా ఉంది. మీరు ఎంట్రీ లెవెల్ అంటే మాత్రం ఒక నేను అనుకోవడం 52-week హైస్ దగ్గర వచ్చింది కాబట్టి చాలా షార్ప్గా పెరిగిందండి. ఇది 280 నుంచి షార్ప్ ప్రైస్ వచ్చింది కాబట్టి నేను అనుకోవడం ఒకసారి 320 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే 302-290 ఆ లెవెల్ మధ్యలో మీరు ఎంట్రీ కాండి, చిన్న చిన్న కరెక్షన్స్లో ఎంట్రీ కాండండి. బట్ ఓవరాల్గా స్టాక్ అయితే చిన్న కరెక్షన్స్లో ఎంట్రీ అయితే మీకు మంచి ఇమీడియట్గా ఫాస్ట్ అప్ ట్రెండ్ అనేది ఉంది కాబట్టి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి. సుబ్బయ్య అడుగుతున్నారు, టాటా మోటార్స్ 190లో ఉన్నాయట, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ లాంగ్ పీరియడ్ 5 ఇయర్స్ కోసం? అలాగే బ్రిటానియా 20% ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? థింక్ బ్రిటానియా యూ షుడ్ హోల్డ్ అండి. అది ఆల్మోస్ట్ 2600 దాకా వెళ్ళి మళ్ళీ ఇట్స్ బ్యాక్ ఆన్ ఇట్స్ గ్రోత్ పాత్. అండ్ బ్రిటానియా ఈజ్ ఇన్ ఏ వెరీ స్వీట్ స్పాట్ అండి. వాళ్ళు నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేకరీ అండ్ ప్రీమియమైజేషన్ ఆఫ్ బిస్కెట్స్ రంగంలోకి వెళ్తున్నారు. ఇతరత్ర వేరే డైరీ అన్నింటిలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్సలెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఆప్టికల్లీ కొద్దిగా హై ప్రైస్ కనిపించినా కానీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ రైట్ నౌ అండ్ ఆన్ డిక్లైన్స్ యూ షుడ్ స్టిల్ బి బయింగ్ ఇట్. సాయి కుమార్, డిహెచ్ఎఫ్ఎల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉందట, సో బ్రాంచ్ని కాంటాక్ట్ చేస్తే విత్డ్రా చేసుకోవడానికి అలౌ చేస్తున్నారు, చాలా సంతోషం. తప్పకుండా విత్డ్రా చేసి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గడుపుకునేందుకు డెఫినెట్గా అమౌంట్ వినియోగించుకోండి. చాలా కష్టాల్లో ఉన్న కంపెనీ, ఎప్పుడైనా అనుకోకుండా విపరిణామాలు ఏమైనా జరిగితే మాత్రం మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో తక్షణమే విత్డ్రా చేసుకోండి మీరు. తర్వాత పిఎన్బి గురించి అడుగుతున్నారు, కెన్ ఐ బై పిఎన్బి అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ విత్ 1 ఇయర్ వ్యూ? శిల్ప అడుగుతున్నారు, కొనమంటారా ఇక్కడ? నో నో, 1 ఇయర్ వ్యూతో డోంట్ టేక్ ఎనీ పొజిషన్స్ అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ 50% పైన కరెక్ట్ అయింది ఫ్రమ్ ద హైస్. 1 ఇయర్ ఈజ్ టూ షార్ట్ ఎ వ్యూ అండి. అండ్ ఇన్ ద లాస్ట్ 1 మంత్ ఆల్మోస్ట్ యూనో బాగా పడ్డ షేర్లు యూనో కొన్ని అయితే 10-15% పెరిగాయి, కొన్ని 20-30% కూడా పెరిగాయి. సో మీరు కొన్న తర్వాత ఇమ్మీడియట్లీ ఒక 10% రియాక్షన్ వస్తే ఐ డోంట్ థింక్ ఇవన్నీ మనం అంత ఈజీగా తట్టుకోలేము. 1 ఇయర్ వ్యూతో డెఫినెట్లీ నో అండి. 2-3 ప్రైస్ పాయింట్స్ నెక్స్ట్ 2 quarters కొనాలని చెప్తున్నాం కాబట్టి యూఆర్ బయింగ్ ఇట్ సెల్ఫ్ షుడ్ స్పాన్ ఇన్ టు నెక్స్ట్ 6 మంత్స్. అట్లీస్ట్ 3 ఇయర్ వ్యూ ఉంటేనే ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. అదర్వైజ్ ఇట్స్ ఎ ట్రేడింగ్ బెట్ అంటారు, లెస్ దెన్ 1 ఇయర్ ఆర్ 1 ఇయర్ లోపల. సో ఏదైనా షార్ప్గా పడ్డప్పుడు కొనండి ఇఫ్ యూ గెట్ ప్రాఫిట్స్ బుక్, బట్ 1 ఇయర్ వ్యూతో మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ వైల్ బయింగ్ నౌ. రైట్, 11,678 ఎస్ఎక్స్ నిఫ్టీ. సో పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. లెట్స్ సీ ఓపెనింగ్ అనేది నిలబడుతుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ టు వాచ్. ఇది